గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను అహ్మదాబాద్ తరలించారు. మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన జకియా జాఫ్రీకి తీస్తా న్యాయం సహాయం అందించింది. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ శనివారం ముంబైలో అదుపులోకి తీసుకుంది. మొదట ఆమెను అక్కడి నుంచి శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు తర్వాత అరెస్ట్ చేసి అహ్మదాబాద్ కు తీసుకెళ్లారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందానికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తాతో పాటు రిటైర్డ్ డీజీపీ ఆర్బీ శ్రీ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్లపై అహ్మదాబాద్ లో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులోనే తీస్తా సెతల్వాద్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్బీ శ్రీ కుమార్ ను గుజరాత్ గాంధీనగర్ లో అరెస్ట్ చేశారు. సంజీవ్ భట్ ప్రస్తుతం ఓ కేసులో జైల్లోనే ఉన్నారు. గుజరాత్ అల్లర్ల వెనుక భారీ కుట్రకోణం ఉందని, దీనిపై పునర్విచారణ జరపాలని కోరుతూ నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ దివంగత ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. మోదీ సహా 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని పిటిషన్లో సవాలు చేశారు జాకియా జాఫ్రీ. అయితే పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో జాకియా జాఫ్రీ మొదటి పిటిషనర్ గా ఉండగా తీస్తా సెతల్వాద్ రెండో పిటిషనర్ గా ఉన్నారు. మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే తీస్తా సహా మరో ఇద్దరిని అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలను జస్టిస్ ఏఎం కాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెల్లడించింది. సిట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో గుజరాత్ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. గుజరాత్ అల్లర్లపై తీస్తాకు చెందిన ఎన్జీఓ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు అమిత్ షా. మోడీ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రచారానికి సహాయ సహకారాలు అందించిందని కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలో తీస్తా సెతల్వాద్ పేరు స్పష్టంగా ఉందన్నారు అమిత్ షా.